ఇన్వైట్ చేసిన ఏఓ గారు థ్యాంక్స్ చెప్తూ డయాస్ మీద ఉన్న గౌరవ ఏడీ గారికి, అదేవిధంగా మన మూడు మండలాల అగ్రికల్చర్ అడ్వైజరీ కమిటీ బోర్డ్ చైర్మన్స్కి, అదేవిధంగా సైంటిస్ట్ ప్రదీప్ కుమార్ అరవాడ ఏఓ గారికి, అండ్ మా కొలీగ్స్ అందరికీ, పాత్రికేయ మిత్రులకి, అడ్వైజరీ కమిటీ మెంబర్స్కి అందరికీ నమస్కారం అండి. నేను ప్రతి మీటింగ్కి నన్ను వదలటం లేదు మన ఏఓ గారు, అంటే నా పార్టిసిపేషన్ కూడా డెవలప్మెంట్ హెడ్ కింద ఉండాలని వదలట్లేదు. ఇవాళ కూడా చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఏదైనా సరే ఒకటి నా రోల్ ఏముంటుందంటే మన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా సెక్రటేరియట్, సచివాలయం స్టాఫ్, వాలంటీర్స్ అలా వేణుకుపోయింది. సో ఏదైనా సరే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అయినా ఇంకోటైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా మన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇంత మంచి మీటింగ్ చేసుకున్న తర్వాత నాకు తెలియదు అనుకోండి, నేను ఈ సీరియస్నెస్ని మరి మా వాలంటీర్కి ఎలా కన్వే చేయగలుగుతాను. సో ఐఎమ్ హ్యాపీ నన్ను పిలిచారు, నేను కూడా విన్నాను. అట్ ద సేమ్ టైం ఏడీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఏడీ గారు ఇలాగే ఆర్ఆర్ఎస్ నుంచి ప్రతిసారి తీసుకురండి, ప్రతిసారి తీసుకురండి. సైంటిస్ట్ అందరినీ ఎవరిని వదలతారు సైంటిస్ట్, అందరు సైంటిస్ట్ తెలుసు నాకు, వీడు కూడా తమ్ముడే. కాబట్టి ఐఎమ్ హ్యాపీ సార్, ఆయన మా సీనియర్ అండి, ఆ ఏరియర్ సూపర్ 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 సీనియర్ మళ్ళీ, ఆ తర్వాత నేను, నా తర్వాత నేను బలగా. సో అందువల్ల దయచేసి అంటే పార్టిసిపేషన్ ఇంకొంత ఎక్కువ ఉంటే బాగుండేది అంటే మాకు కంపెనీ ఎవరు అందరు సార్, బట్ మన మండలో అయితే యాక్టివ్గా ఉండే పార్టిసిపేట్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ సూర్యని చాలా సంతోషం అలాగా. చాలా ఆనందం అండి. కాబట్టి దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా మీరు చూస్తున్నారు, గత 4-5 మీటింగ్స్ నుంచి కూడా సీరియస్గా తీసుకుంటాం మీటింగ్ అంతా కూడా. ఏదో ల్యాబ్ టు ల్యాండ్ అంటే అక్కడ పరిశోధన స్థానంలో ఏదైతే కనుక్కున్నారో అది ప్రజల్లోకి వెళ్ళాలనే భావంతో మాకు మొదలు రావడం, ప్రజలంటే రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి మాకు మధ్యలో ఉండే మీ అందరూ కూడా మీకు చెప్పడం, మీరు పద్ధతి చెప్పడం, దానివల్ల అట్లీస్ట్ ఒక 30% 40% ఇంప్రూవ్మెంట్ ఉన్నా సరే ఉంటుంటున్నట్టే డెవలప్మెంట్ అయినట్టే. కాబట్టి పాత్రికేయ మిత్రులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి మీటింగ్స్ని, ఎందుకంటే మన వ్యవసాయ ఆధారిత మన సమాజం ఉందండి, అందులో సభలు అంటే ఇంకా వ్యవసాయ ఆధారిత ఉంది, కాబట్టి ఇలాంటివి ఇంకా ఎక్కువ వీళ్ళు ఎలా ఎక్స్టెన్షన్ చేస్తారో మీరు కూడా ఎక్కువ ప్రొపగాండా చేసి మన మండలానికి మన డివిజన్కి మంచి పేరు తీసుకొస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, అదేవిధంగా మనం మన సభ్యులు కూడా సభవరం మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని మనం రీచ్ అవ్వాలి. ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మనం రీచ్ అయ్యి, ఎవరైనా సరే సెంట్రల్ టీం వచ్చినా, స్టేట్ టీం వచ్చినా, ఇంకో టీం వచ్చినా సరే సభవరంలో ఇలా ఫలానా ఊరు ఉంది, సభవరంలో ఫలానా క్రాప్ ఉంది, ఇక్కడ ఫీల్డ్ డిమాన్స్ట్రేషన్స్ బాగుంటాయి, ఈ డిమాన్స్ట్రేషన్స్ బాగుంటాయి అని మన మండలానికి వచ్చినట్టు మీ అందరూ కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం చూపిన ఏవో గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ